శ్రీకాకుళం జిల్లా రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలు ఈ నెల 8 నుంచి 10 వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లుగా ఆర్గనైజింగ్ కమిటీ జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు సిమ్మ రాజశేఖర్ నౌపడ విజయ్ కుమార్లు తెలియజేశారు. జిల్లాలో తొలిసారిగా రాష్ట్ర ఫెన్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ నిర్వహణలో ఈ పోటీలు జరుగునున్నట్లుగా వివరించారు. స్థానిక టౌన్ హాల్ రోడ్డులో గల శ్రీ ఫంక్షన్ హాల్లో గురువారం ఉదయం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా సిమ్మ రాజశేఖర్ నౌపడ విజయ్ కుమార్లు మాట్లాడుతూ అండర్ 10, అండర్ 12, అండర్ 17 యూత్ విభాగాల్లో బాలబాలికలకి వేర్వేరుగా ఈ పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి సుమారు 800 నుంచి 1000 మంది వరకు క్రీడాకారులు హాజరవుతారని తెలిపారు. అలాగే పోటీల నిర్వహణ కోసం రెఫరీలు కూడా రాష్ట్ర స్థాయి నుంచే విచ్చేస్తారన్నారు. ఫెన్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు జిల్లాలోని ఫెన్సింగ్ అసోసియేషన్ల ప్రతినిధులతో పాటు టీంలతో మేనేజర్లు కోచ్లు విచ్చేస్తారన్నారు. దూర ప్రాంత జిల్లాల నుంచి ఫెన్సింగ్ జట్లు ఈ నెల 7వ తేదీ సాయంత్రానికే చేరుకున్నాయని పేర్కొన్నారు. గొప్ప ప్రివిలేజ్ గా మన శ్రీకాకుళం జిల్లా భావిస్తూ మీ అందరూ దయచేసి ఇది ఒక అద్భుతమైన క్రీడ, ఒక పెక్యులర్ క్రీడ, ఇండివిజువల్ తో పాటు గ్రూప్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే ఒక టెక్నికల్ క్రీడ కాబట్టి మీరు దయచేసి ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మన శ్రీకాకుళం అసోసియేషన్ ని, శ్రీకాకుళం ప్రజానీకానికి ఇవన్నీ మీ ద్వారా తెలియపరచాలని కోరుకుంటూ 8, 9, 10 తారీఖుల్లో కూడా మీరు దయచేసి కాంపిటీషన్స్ అన్ని కవర్ చేస్తూ యూత్కి భవిష్యత్తులో ఎంతోమంది జాయిన్ అయి తమ క్రీడా నైపుణ్యాన్ని ఈ ఫెన్సింగ్ ద్వారా చూపెట్టాలని మిమ్మల్ని కోరుకుంటూ దీనివల్ల ఒక అద్భుతమైన ఆస్కారాలు కూడా ఉన్నాయి. కొన్ని కొన్ని గేమ్స్ ఉన్నాయి ఇండివిజువల్ ఇవన్నీ అందరూ ఛాంపియన్. ఈ ఫెన్సింగ్ అనేది ఒక అద్భుతమైన క్రీడ, తక్కువ మంది పార్టిసిపేషన్ ఉండే క్రీడ. ఇటువంటి వాటిలో సర్టిఫికెట్ ఉంటే డెఫినెట్గా చాలా మంచి ఎడ్యుకేషన్లో కూడా సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. అందుకు ఈ క్రీడను మీరు కొద్దిగా పబ్లిసిటీ చేయవలసిందని కోరుకుంటూ ఈ నెల 8, 9, 10 కార్యక్రమాలు జిల్లా ఫెన్సింగ్ స్థాయిలో జరుగుతున్న కార్యక్రమం సుమారు రాష్ట్రం నుంచి 1000 మంది ప్లేయర్స్ పార్టిసిపేట్ చేసే అద్భుతమైన క్రీడగా ఇది భావిస్తున్నాం. దీనికి తగ్గట్టు జిల్లా ఈ ఫెన్సింగ్ ఛాంపియన్ అసోసియేషన్ కూడా భారీ ఏర్పాట్లు చేయడం జరిగింది. నలుమూలలు వచ్చిన క్రీడాకారులకు కానీ, క్రీడాకారులకు కానీ, కోచ్లకు కానీ, వాళ్ళతాలుగా పేరెంట్స్ అసోసియేషన్స్ ఎవరు వచ్చినా వాళ్ళకి అద్భుతమైన ఏర్పాట్లు ఈ 3 రోజులు కూడా ఇక్కడ భారీగా చేపట్టడం జరిగింది. 7వ తారీఖు సాయంత్రంకి చాలా మంది ప్లేయర్స్ అందరూ వచ్చే కార్యక్రమం